ఎంతటి దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. రండి, మనం అందరం కూడా మొదటి సమయలు గ్రంథము 13:14 ధ్యానం చేసుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వచనంలో చాలా పెద్ద విషయం దాగుంది. దేవుడు చిత్తానుసారమైన, ఎవరి చిత్తానుసారమైన, తన చిత్తానుసారమైన మనుషుని కనుగొన్నాడంట. దేవుడు తన చిత్తానుసారమైన మనుషుని కనుగొనడం ఏంటి? ఏమండి, దేవుని చిత్తం ఎక్కడుంటుంది? ఆయన మనసులోని అంతర్భాగంలో ఉంటుంది. ఆయన మనసులోని విషయాలు దేవదూతలకే తెలియవు. ఎప్పుడు పరలోకములో ఉండే దేవదూతలకే తెలియని ఆ సంగతులు భూమి మీద పాపభూయిష్టమైన ఈ మహాప్రపంచంలో ఒక నరమాత్రుడికి ఎలా తెలిసింది? ఆయన హృదయ చిత్తము, తన చిత్తానుసారమైన మనస్సు అతనికి ఎలా వచ్చింది? దేవుని చిత్తానుసారమైన మనస్సు అంటే ఏమిటి? అసలు దేవుని హృదయాంతర్భాగంలో ఉన్న దేవుని చిత్తాన్ని ఒక మనుషుడు ఎలా గ్రహిస్తాడు? ప్రాసెస్ ఏంటి? ఆ భక్తి మార్గం ఏంటి? ఈరోజు ఇన్ని విషయాలు మనం ఆ ఒక్క వచనంతో ధ్యానం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా సాధ్యమవుతుంది అలా? ఇప్పుడు దేవుడు తన చిత్తానుసారమైన మనసు గలవాడని దావీదును అన్నాడు. అంటే ఇంకా దావీదు ఏం చేసినా దేవుని చిత్తం లేకుండా చెయ్యడు అని అర్థం. అదే నిజమైతే బెత్షెబాతో తను చేసింది పాపమా కాదా? ఆ విషయంలో దావీదు ఎలాగూ దైవ చిత్తానికి విరుద్ధమైన పని చేశాడు. ఎందుకు చేశాడు అంటే, నేను మునిపే ఒకసారి చెప్పాను దేవుడు కలగజేసిన అభ్యంతరాలు అనే సందేశంలో. ఇప్పుడు దాన్ని ఇంకొకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు తన హృదయములో ఏమనుకుంటున్నాడో దాన్నే ఈ భూమి మీద చెయ్యగలిగినటువంటి భక్తుడు దావీదు. దావీదు ఎవరండి అంటే, పాత నిబంధన కాలంలో బ్రతుకుతూ కొత్త నిబంధన విశ్వాసి. పాత నిబంధన కాలంలోని కొత్త నిబంధన విశ్వాసి దావీదు. అలాంటి భక్తుడు, అలాంటి ప్రవక్త దావీదు. అతను దైవ చిత్తానుసారమైన మనసు గలవాడైతే, బెత్షెబా విషయంలో చేసింది తప్పైతే ఎందుకని అలా చేశాడు అంటే, నేనంటాను అతను చేసింది బెత్షెబా విషయములో దైవ చిత్తమే. బెత్షెబా విషయములో దావీదు చేసింది తప్పు అని పై రూపంగా కనబడుతుంది, కానీ వాస్తవానికి దావీదు చేసింది ఏంటో తెలుసా? దేవుని మనసులో ఏమనుకున్నాడో దావీదు అదే చేశాడు బయటికి. అదేంటండి అంత మాట అన్నారు అంటే, వ్యభిచారం చేయమని దేవుడే మనసులో అనుకున్నాడు ఏంటండి, దాన్ని దావీదు నెరవేర్చాడా అంటే, బాబు నువ్వు దాన్ని వ్యభిచారం అని ముద్ర ఎందుకేస్తున్నావు? అసలు ఇంతవరకు దావీదు బెత్షెబా విషయంలో పాపము చేశాడు, తప్పు చేశాడన్న ప్రస్తావన బైబిలే చేయలేదు. ఏమండి, 1 టైం కూడా ఆ ప్రస్తావన లేదు బైబిల్లో. దావీదు బెత్షెబాతో చేసింది పాపము అని రాయబడలా. మరి దావీదు బెత్షెబాతో పోయినప్పుడు పుట్టిన మొదటి బిడ్డ దేవుని చేత మొత్తబడి మరణించింది. దాని పేరేంటండి, అది చేసిన తప్పుకు శిక్షే కదండి అంటారేమో. అన్నిటికీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వడానికి కూర్చున్న ఈరోజు. రండి మనం లేఖనాలను చూద్దాం. బెత్షెబాతో దావీదు చేసింది దైవ చిత్తమా కాదా?
అసలు దేవుని మనసులో ఏమనుకుంటే దావీదు ఏం చేశాడు? దావీదు యుద్ధం చేయాల్సిన ఆ టైంలో ఏమండి ఎందుకని యుద్ధానికి వెళ్లకుండా పైనెక్కి చల్లపూట తిరుగుతూ ఉన్నాడు? ఏం జరిగింది? అసలు దావీదు ఏమనుకుంటున్నాడు? యుద్ధానికి వెళ్లాల్సిన బాధ్యత దావీదుది. దావీదు రాజు, అలాంటి వాడు వెళ్ళలేదు. ఏదైనా దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేసే దావీదు ఈ విషయంలో ఎందుకు అలా చేస్తున్నాడు, ఇది దైవ చిత్తమేనా కాదా అనే విషయం తెలుసుకుంటే దావీదును గురించి అర్థమవుతుంది. ఎందుకని ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరూ ఏమండి వెనక ముందు ఆలోచన లేకుండా ఏ విషయమైనా దేవుని అడగకుండా మోకరించకుండా ఒకరు చెప్పింది విని మిగతా వారందరూ అదే డమకా బజాయిస్తున్నారు. ఏంటంటే దావీదు పడిపోయాడు, దావీదు భ్రష్టుడయ్యాడు. అదే నిజమైతే దావీదు ఆ తర్వాతి కూడా ఇంకా భక్తుడై నిలుచున్నాడు. అసలు ఒక మాట చెప్పనా, భక్తుడు పడితే కూడా ఒక లెక్క ఉంటుంది. మోషే పడిపోయాడు, అన్య స్త్రీని చేసుకున్నాడు, దావీదు పడిపోయాడు, బెత్షెబాతో పాపం చేశాడు అని భక్తులు పడిపోయారు అంటున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. వారు ఏ రోజు పడిపోలేదు. దావీదు ఎందుకని నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకమని ఏడ్చాడు, ప్రార్థించాడు అంటే దానికి ప్రథమమైన కారణము బెత్షెబాతో చేసినటువంటి శరీర సంపర్కము కాదు, అతను బెత్షెబా భర్త అయినటువంటి ఉరియాను చంపడమే పాపమది. ఏంటో లేఖనాన్ని అడుగుదాం. చూడండి ఒకసారి మీరందరూ మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములనియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. చాలు, ఇప్పుడు చెప్పండి దావీదు దేని విషయంలో అయినా తప్పిపోయాడంటే దేవుడిచ్చిన ఆజ్ఞలో దేని విషయంలో తప్పిపోలేదు. ఈ వచనంలో దావీదు హిత్తియుడైన ఊరియా భార్య విషయంలో తప్పిపోయిననుందా చెప్పండి? ఉందా? ఆ మాట ఉంది? అసలు ఏమనుంది? చాలా స్పష్టంగా దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి యందు తప్ప ఇంకా తన జీవితంలో ఏ విషయంలో తప్పిపోలేదు. ఉరియా విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో తప్పే జరగలేదు. అదేంటి, ఉరియా భార్య విషయంలో తప్పు జరిగిందని నిన్నాళ్ళందరూ చెప్పుకుంటున్నాం మనం. దావీదు చేసింది ఉరియా భార్యను స్వాధీనపరచుకోవడం లేదంటే ఉరియా భార్యతో కలవడమో కాదు. విషయం ఏంటంటే ఎలాగో బెత్షెబాని దేవుడు దావీదుకి ఇవ్వాలనుకున్నాడు మొదటే. ఎందుకు అంటే ఆ యుద్ధంలో ఉరియా చనిపోతాడు. ఎలాగో ఆ యుద్ధంలో ఉరియా చనిపోతాడని దైవ సంకల్పం. అలా జరిగిన వెంటనే బెత్షెబాను దావీదుకు సొంతం చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఈలోపే దావీదు తొందరపడిపోయి ఉరియాని చంపేశాడు. ఎలా చంపాడు ఏమండి? అతను ఎక్కడైతే శత్రువు దాడి చేసి హతమారుస్తారో కొందరిని కావాలని అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు. అది తప్పు. దావీదు చేసిన పెద్ద తప్పు అదే. రక్తాపరాధం చేశాడు దావీదు. మీరు చూడండి 51వ కీర్తనలో అదే మాట అంటాడు, 51:13. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. కీర్తన 51:13-14 వచనాలు చాలా స్పష్టంగా రాయబడింది. ఆ కీర్తన మొత్తం రక్తాపరాధం గురించే. ఆయన రక్తాపరాధం చేశాడండి, అందుకే ఏడ్చాడు. చూడండి ఒకసారి 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు రక్షణానందం పోయిందంట. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అడిగాడు కదండి. ఏ విషయములో అన్నారే? అక్కడ 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఇప్పుడు అర్థమైందా? ఆ కింద ఏమన్నాడు 13-14 వచనంలో? రక్తాపరాధం అన్నాడు. శరీర పాపం అన్నాడా? వ్యభిచారం అన్నాడా? రక్తాపరాధం చేశాడు దావీదు. ఉరియాను చంపాడు. ఉరియా విషయంలో తప్ప దావీదు ఎక్కడ తప్పిపోలేదు. అలాంటి భక్తుణ్ణి పడిపోయాడని అంటావా? దావీదు ఆ విషయంలో పడిపోయాడని బోధ చేస్తామో మనం? తప్పు సోదరులారా, చాలా పెద్ద తప్పది. అసలు భక్తుడు పడ్డాడో లేదో నీకు తెలియాలి అంటే మొదట నువ్వు భక్తుడు అవ్వాలి. అప్పుడు నువ్వు ఏ విషయంలో పడుతున్నావో ఏ విషయం పడట్లేదో నీకు అప్పుడు అర్థమవుతుంది. నీ కళ్ళతో చూస్తే భక్తుడైన భ్రష్టుడుగానే కనబడతాడు. దేవుని చిత్త ప్రకారమైన కనులు తెరవబడి చూడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటకు వస్తే పరిశైల దృష్టికి యేసు ప్రభు భ్రష్టుడుగా కనబడ్డాడు, అవునా? కోరాహు దృష్టికి మోషే భ్రష్టుడుగా కనబడ్డాడు. ఈరోజు పూర్వాపరాలు ఏం పరిశీలించకుండా భక్తుల్ని భ్రష్టులు అంటున్నారు చాలామంది. వీళ్ళని పరిశీలనని నేను తీర్పు తీర్చట్లేదు, కానీ లేఖనం వారిని అలాగూ వర్ణిస్తుంది. దయచేసి తొందరపడి పితరులు పెద్దలు చెప్పిన ప్రతి మాట నిజమే సత్యమే అని స్థాపించకండి.
నేను చాలాసార్లు చెప్తాను, పెద్దలు చెప్పినంత మాత్రాన, అనుభవం కలిగిన వారు చెప్పినంత మాత్రాన, డబల్ త్రిబల్ పిహెచ్డీలు ఉన్నవారు చెప్పినంత మాత్రాన సత్యం అయిపోదు. వారు చెప్పినవి బైబుల్ ఒప్పుకున్నప్పుడే అవి సత్యం అవుతాయని చెప్పాను. అది ఎప్పుడు మర్చిపోవద్దు. చాలా పెద్దవాళ్ళు, చాలా నీతిమంతులు, వారి ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు జరిగే ఎన్నో సంఘాలు కట్టారు. వారు చెప్పినందుకు ఇక అదే విషయాలు మనం బోధిస్తూ వెళ్ళిపోకూడదు, పరిశీలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మాట రాయబడింది. అయితే నేను ఇప్పుడే ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే బెత్షెబాను దావీదుకి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. ఏమండి? దేవుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో తెలుసా? బెత్షెబ మహాభక్తురాలు, నంబర్ వన్. బెత్షెబ మంచి బాధ్యత కలిగినటువంటి స్త్రీ, నంబర్ టూ. బెత్షెబ ఎక్కువగా లోబడగలిగినటువంటి వ్యక్తి, ఇది నంబర్ త్రీ. ఇదంతా దేవుడు చూసి భవిష్యత్తు చూశాడు. ఒకవేళ తనకు బిడ్డ పుడితే తన బిడ్డకు మంచి బోధ నేర్పించే తల్లి కూడా. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, బెత్షెబ మంచి బోధకురాలు కూడా. అదేంటండి, బైబుల్లో ఆ మాట ఎక్కడ రాయబడలేదు కదండి. బయటికి స్పష్టంగా కనబడనిది లోన దేవుడు నిగూఢంగా దాచిపెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబుల్లో అంతర్భాగములు, అంతర్గర్భములో దాచబడ్డ సంగతులు అవన్నీ. ఆమేన్. సామెతల గ్రంథం 4:2-3 వచనాలు చదువుదామా. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. చాలు. ఈ మాటలు ఎవరంటున్నారు? భక్తుడైన సొలొమోన్ అంటున్నాడు. తన తల్లికి సుకుమారుడంట. తన తల్లికి సుకుమారుడు అంటే తల్లి చాలా ఎక్కువ పట్టించుకున్నది అన్నమాట అర్థం. ఓకే, ఫస్ట్ ఈ విషయం గ్రహించండి. సొలొమోన్ని తన తల్లి ఎక్కువగా పట్టించుకుంది, తన కుమారునికి ఎక్కువ దగ్గరగా ఉంది, స్నేహితురాలుగా ఉంది, ఇంకా చాలా ప్రేమగా చూసుకుంది, అల్లారు ముద్దుగా గోరుముద్దులు పెట్టుకుంటూ చాలా బాగా చూసుకుంది. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, తల్లి దృష్టికి నేను సుకుమారుడనై. అది తల్లి పిల్లల్ని చాలా సుకుమారంగా, చాలా ఎక్కువ బాధ్యత వహించాలి. సరే, సొలొమోన్ తన తల్లిని గురించి ఈ మాట చెప్పిన తర్వాత ఏమన్నాడు చూడండి. ఇక్కడే 1:8 సామెతల గ్రంథం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అన్నాడంటే సొలొమోనుకున్న అనుభవం ఎట్టిది? తల్లి బోధించడం తనకు అనుభవమే. తల్లి కుమారుడైన సొలొమోనుకి ఏం చేసింది? బోధించింది. సొలొమోన్ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేమి కావాలో అడుగు అని అడిగాడు దేవుడు. అప్పుడేమన్నాడు? ఏదేదో అడగదా, ఖచ్చితమైంది అడిగాడు. దేవునికి నచ్చింది అడిగాడు. ఏంటది? అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయము తీర్చే శక్తిని ఇవ్వమన్నాడు. ఈ అడగడం ఎలా నేర్చుకున్నాడు అంటే తల్లి బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి బోధ, తండ్రి భక్తి, ఆ రెండింటిని రంగరించి గోరుముద్దలు చేసి పెట్టింది తల్లి. చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడింది. నా కుమారుడు అని తండ్రి ఉపదేశము ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మంచి భక్తురాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, బెత్షెబ ఎలాంటిది? మంచి భక్తురాలు. మంచి బోధ కన్నపిల్లలకు నేర్పిస్తుంది. బెత్షెబ మంచి భక్తురాలు. రెండవది, బిడ్డ విషయంలో బాధ్యత కలిగి బోధ కూడా నేర్పిస్తుంది. మూడవది, లోబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ, ఇలాంటి స్త్రీని దేవుడు చూసి సంతోషపడ్డాడు. ఆహా, ఎంత గొప్ప లక్షణాలు, ఎంత మంచి లక్షణాలు. అయ్యో బిడ్డ, కాలగమనంలో నీ భర్త నీ నుండి దూరం అవ్వబోతున్నాడు, చాలా తొందరలో ఉరియా చనిపోబోతున్నాడు అని దేవుడు అనుకుంటూ ఇలాంటి స్త్రీని దావీదు దగ్గరికి తీసుకొస్తే, ఎలాగో భర్త చనిపోతాడు కాలగమనంలో, అది దైవ చిత్తం కనుక ఆ బెత్షెబను దావీదుతో జతపరిస్తే, దావీదులో నుండి జీన్స్ని ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టి, దావీదులోని వ్యక్తిత్వము, ఆమెలోని మంచి తత్వము కలిసి ఒక మహాభక్తుడు పుడతాడు. అతనితో నేను మందిర నిర్మాణం చేయించుకుంటాను అనుకున్నాడు. ఈ విషయం దావీదుతో దేవుడు ముందే చెప్పాడు. చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతంలో 22:8-9 వచనాలు చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు.
నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. ఎప్పుడు చెప్తున్నాడండి ఈ మాట? అప్పటికి బెత్షెబ లేదు, అసలు ఏ ప్రస్తావనే లేదు, ఆయన అప్పుడే రాజు అవుతున్నాడు కదా. నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి సమాధాన కర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు అనుకోనున్నాడు బెత్షెబ విషయంలో? అసలు బెత్షెబ ప్రస్తావన రాకముందు, కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరాల ముందే ఆ ప్రస్తావన వచ్చేసింది దేవుని మనసులోనికి. ప్రైజ్ ద లార్డ్. బెత్షెబను దావీదుకి ఇవ్వాలనుకున్నాడు, ఎందుకంటే దావీదులో నుండి ఏమండి మందిరం కట్టేవాడు రావాలి, దావీదు కట్టడం కుదరదు. ఇప్పుడు ఆ సొలొమోను ఎవరి గర్భంలోంచి వచ్చాడు? బెత్షెబ గర్భంలోంచి వచ్చాడు. బెత్షెబ వ్యభిచారి, అందుకే దావీదుతో వెళ్ళింది, పాపం చేసింది, తన భర్త నిడిచిపెట్టింది. భక్తిహీనమైన మాటలు పలకకండి. వాళ్ళు పడ్డారు, వీళ్ళు పడ్డారు, వీళ్ళు పడ్డారు అంటే దాన్ని పడడం అన్నారు. నీతిమంతుడు ఏడు మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడు. అది దైవ చిత్తానుసారంగా ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంటుంది. దాన్ని మనం ఏం చేస్తుంటాం? అతడు భక్తుడైనా సరే భ్రష్టుడిగా గుర్తించి మనకు రావాల్సిన ఆకాస్త ఆశీర్వాదం కూడా పోగొట్టుకుంటుంటాం. చెప్పుడు మాటలు విని అది సరి అయిన పద్ధతి కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా దావీదు దేవుని చేత సొలొమోను అను వాగ్దానం మొదటే పొందుకున్నాడు. అయితే సొలొమోను ఎవరిలోంచి వస్తాడు? బెత్షెబలోంచి వస్తాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి? సామెత గ్రంథం 6:20 కూడా ఒకసారి చదువుకొని మనం ఆ విషయం మాట్లాడుకోవడం మంచిది. నా కుమారుడు, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. అది తల్లి ఉపదేశం అంటాడు మళ్ళీ ఇక్కడ కూడా. అంటే సొలొమోను తల్లి మంచి ఉపదేశకురాలు, మంచి ఉపదేశకురాలు. ఆ విషయమే అక్కడ ప్రస్తావించాడు. ఇకపోతే దావీదు దేవుని మనసును ఎలా ఎరిగాడు? బెత్షెబ దావీదుకు ఇవ్వడానికి దేవునికి ఇష్టమైంది, దావీదుకి ఎలా అర్థమైంది? దేవుని హృదయము, దేవుని హృదయాంతర్గర్భములో ఉన్న దేవుని ఉద్దేశము దావీదుకి ఎలా అర్థమైంది? అసలు దేవునికి హృదయాంతర్గర్భం అనేది ఉంటుందా? ఉంటే ఒక మానవునికి ఎలా అది అర్థమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి కొంచెం అర్థమయ్యే భాషలోని కంటే కూడా కొంచెం జటిలమైన భాషలోనికి వెళ్ళడానికి దేవునికి ఇష్టమైంది. కీర్తనలోనికి తొంగి చూద్దాం. రండి మనం అందరం 42:7 మాట చదువుకుందాం, చూడండి ఒకసారి. నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. చాలు. నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలనియు అంటాడు, అంటే సముద్రం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. జాగ్రత్తగా వినండి. నీ అలలన్నీయు అని మరల వెంటనే ఒక మాట అన్నాడు. నీ తరంగములన్నీయు అంట. సముద్రంలో తరంగాలు ఉంటాయా? ఉంటాయి. నా మీదుగా పొర్లి పారుచున్నవి. సముద్రంలో 3 భాగాలు, అలలున్నాయి, తరంగాలున్నాయి, తర్వాత కరడు కరడు ఉంది. అసలు కరడు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అలలు అంటే పైన కనబడేవి కదా, మరి తరంగాలు అంటే ఏంటి? పైకి ఎగిసిపడేవి అలలు. అసలు అలలు రావడానికి కారణమే తరంగాలు. అంతే కదా, ఆ వాటరు అలా పొరలు పొరలుగా పొరలు పొరలుగా వచ్చి 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 ఒక్కసారిగా ఏమవుతుంది? అల అవుతుంది, కరడు. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? ఈ విషయం ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో తెలుసా? డీప్ కాల్స్ అండ్ టు డీప్ అట్ ద నాయిస్ ఆఫ్ యువర్ వాటర్ ఫాల్స్. ఏంటంట? డీప్ కాల్స్ అంట. అంటే అర్థమేంటి? లోతైన ప్రదేశములో ఉండేది. అయితే తెలుగులో చక్కటి పదం ఉంది, సముద్రాంతర్గర్భములో ఉండే అల అని అర్థం. కరడన్నా అలే, ఎవండోయ్ కరడు అన్నా కానీ అదొక అలే. ఎందుకంటే సముద్రం మధ్యలో, సముద్రం పైన అలలు ఉంటాయి, సముద్రం మధ్యలో ఒక విచిత్రం జరుగుతుంది. ఏంటంటే రకరకాల నదుల ప్రవాహం అందులో కూడా ఒక పొరలు పొరలుగా తరంగాల వలె అవి ప్రవాహము చేస్తూ ఉంటాయి. కరడు అంటే కింది భాగములో ఉండే అలలు అన్నమాట. అవి అవి ఒడ్డున నిలుచుండి చూసేవాడికి కనబడే అనుభవము కాదు. అయితే నీ తరంగాలు అంటున్నాడు. అంటే దేవుణ్ణి దేంతో పోలుస్తున్నాడు ఈయన? సముద్రముతో పోలుస్తున్నాడు. సముద్రముతో పోలుస్తూ చెబుతున్నాడు కరడు కరడంట, తర్వాత అలలు అన్నాడు, ఆ తర్వాత తరంగాలు అన్నాడు. అంటే ఆయనలో 3 భాగాలున్నాయి. ఏమున్నాయి? అలలున్నాయి, తరంగాలున్నాయి, తర్వాత కరడు ఉంది. అలలంటే పైన కనబడతాయి, తరంగాలు కొంచెం లోపలికి వెళ్తే కనబడతాయి. సముద్రం యొక్క చివరి భాగంలోకి వెళ్తే కింద
కదిలే ఇంకొక రకమైన అలలు ఉంటాయి, కరడు దాన్ని అంటారు. అంటే అంతర్భాగంలో కదిలేదాన్ని ఏమంటారు? కరడు. అయితే ఈ భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడు కరుడున పిలుచుచున్నది. ఏం పిలుచుచున్నది? సముద్ర అంతర్గర్భములో ఉన్నటువంటి కరడు ఒక మనిషిని పిలుస్తుందా? పిలవదు. ఎందుకంటే ఇక్కడ రాయబడ్డటువంటి ఈ వర్ణన దేవునినే సముద్రమని భక్తుడు వర్ణిస్తున్నాడు కాబట్టి దేవునిలోని అంతర్భాగములో ఉన్నటువంటి కదలిక భక్తుణ్ణి పిలుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మాట చెప్తున్నాడు అక్కడ. అందుకే నీ తరంగాలు అన్నాడు, నీ అలలు అన్నాడు. ఆమేన్. దేవునిని ఎందుకు అలా పోల్చాడు సముద్రంతో అంటే, రోమా 1:20 అందులో ప్రకృతిని చూస్తే దేవుని అదృశ్య లక్షణాలు కనబడతాయని రాయబడింది. అయితే ప్రకృతిలో భాగమే సముద్రం, అందులో కూడా దేవుని లక్షణాలు ఉన్నాయి. సముద్రమే దేవుడని లేఖనం చెప్పట్లా, క్లారిటీ ఇస్తున్నాయి ఇప్పుడు వినండి. సముద్రమే దేవుడు, దేవుడే సముద్రము అని కాదు చెప్పేది. సముద్రములోని కొన్ని తత్వములు దేవునిలో పోల్చదగినవి అని చెప్తున్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. సముద్రంలోంచి ఉప్పు వస్తుందా లేదా? మనల్ని ఉప్పుతో పోల్చాడా లేదా? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే ఎక్కడి నుంచి రావాలి మీరు నేను మనం? మరి సముద్రంలోంచి ఉప్పు వస్తుందంటే దేవుని కూడా సముద్రంతో పోలిస్తే కదా మనం ఆయనలోంచి వచ్చిన ఉప్పు అవుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ భక్తుడు సముద్రముతో పోలుస్తున్నాడు. ఇక్కడ అంటాడు, నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడు కరడని పిలుచుచున్నది. ఈ కరడు కరడు అనే శబ్దములు ఒడ్డున నిలుచున్న వాడికి అర్థమవుతుందా, సముద్రము లోనికి వెళ్ళిన వాడికి అర్థమవుతుందా? అంటే లోనికి వెళ్ళడం అంటే దేవుని లోనికి వెళ్ళాలి. దేవుని లోనికి ఎలా వెళ్తాం? ఎందుకు వెళ్ళాం? ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, మీ యందు నేనును నా యందు నిలిచి ఉంటేనే కానీ అన్నాడు. ఇప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉండాలంటే చేయవలసింది ఏంటి? ప్రభు భోజన కార్యక్రమం సక్రమంగా దేవుడు చెప్పినట్టు చేయాలి కదా. ప్రభు భోజన కార్యక్రమంలో ఖచ్చితంగా ఉంటేనే మనం ఆయన యందు నిలుచుంటామని చాలా స్పష్టంగా ప్రభు భోజనంలో దేవుని రహస్య ఉద్దేశం మాట్లాడాం. ప్రైజ్ ద లార్డ్. ఆ సందేశాలు తప్పకుండా వినండి, యూట్యూబ్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, చాలా స్పష్టంగా ఇవ్వబడ్డటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. ఒక భక్తుడు లోనికి వెళ్తే తప్ప ఆ కరడు శబ్దం వినబడదు. కరడు శబ్దం అంటే ఏంటి అంటే దేవుని అంతర్భాగములో ఉన్నటువంటి ఆలోచన. అది ఎవరికి తెలియదు, ఎలాగో చెప్తాను వినండి. దేవుడు ఈ మహావిశ్వాన్ని పరిపాలిస్తుంటాడు. ఏమండి, కోటాను కోట్ల గెలాక్సీలు, నెబ్యులాలు, వాటన్నిటినీ ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ప్రతి ప్రపంచంలో ఆయన దృష్టి నిలుపుతుంటాడు. ప్రతి చోట ప్రతి వ్యక్తి మీద దృష్టి, ఇదంతా చేస్తూ చేస్తూనే ఎవరికి తెలియకుండా రహస్యంగా లోన ఒక ఆలోచన ఆయనకు మెదులుతూ ఉంటుంది. అది కరడు ఆయనలో, అది ఆయనలో ఉండే చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడంటే ఏంటో తెలుసా? ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్నటువంటి లక్షల కోటాను కోట్ల భక్తులకు కూడా తెలియనిది ఎక్కడో ఒక చిన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఏమండి చిన్న అణువుకు కూడా సమానంగాని ఒక మనిషి అది గుర్తుపట్టి ఎక్కడో దేవుడు విశ్వసింహాసనం మీద కూర్చుండి మనసులో అనుకున్నది భూమి మీద చేసేస్తున్నాడు. ఆయన పేరు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అంటాడు, నా చిత్తానుసారమైన మనిషిని కనుక్కున్నాను. ఆహా, సంభ్రాశ్చర్యాలు అవి దేవునికి. దేవుడు ఆశ్చర్యపడతాడంటే ఎందుకు పడడు? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆశ్చర్యపడి ఇలాంటి విశ్వాసం నేను చూడనే అంటే ఆయనకు తెలియని ఆశ్చర్యం అని కాదు. ఆయన ఆశ్చర్యపడడంలో కూడా ఒక పాఠం మనకు నేర్పించే ప్రయత్నమే. ఆయన ఏది చేసినా మనకు దృష్టాంతములుగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి. ఏమండి, ఇది మర్చిపోవద్దు. విశ్వ ప్రపంచాలను ఏలుతూ సమస్తాన్ని నిర్వహిస్తూ నక్షత్రాలను వచ్చేటట్లు చేస్తూ ప్రతి మానవుని ఆలోచన గ్రహిస్తూ వాడి ప్రార్థన వింటూ వాడిని కాపాడుకుంటూ సాతాన్ని ఎప్పటికప్పుడు ఏమండి ఒక కన్నేసి పెట్టి వాని తంత్రములను పసిగెడుతూ ఏమండి పక్షుల ప్రార్థన కూడా వింటూ వాటికి ఆహారం ఇస్తూ చాలామంది ఆపదలు పడకుండా రక్షిస్తూ చెట్లను చిగురింపజేస్తూ వర్షాలు పడేటట్లు చేస్తూ పొలాలు పండేటట్లు చేస్తూ ఇన్ని పనులు చేస్తూ కూడా మనసులో ఆయన అనుకుంటూ ఉంటాడు కొన్ని. దాన్ని పసిగట్టడం ఎవరి తరం కాదు, కానీ భూమి మీద ఒక అతను పసిగట్టాడు. ఆయన పేరు దావీదు. అలా దేవుని అంతర్భాగములోని సంగతులు పసిగట్టగలిగిన వాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా,
ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి. నీ కార్యము జరుగునుగాక, నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా వాడుకో యేసయ్యా. నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా పరిశుద్ధతకై పరివర్తనతో, పరిశుద్ధతకై పరివర్తనతో నీ సన్నిధిలో నే జీవించుటకు, నీ సన్నిధిలో నే జీవించుటకు వాడుకో యేసయ్యా. నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా మలచునట్లుగా నన్ను నీవు మలచుమా. కుమ్మరి మంటిని మలచునట్లుగా నన్ను నీవు మలచుమా. నీకిష్టమైన పాత్రగా నన్ను చేయుము నా యేసయ్యా. ఇష్టమైన పాత్రగా నన్ను చేయుము నా యేసయ్యా. నీ చిత్తమే నే జరిగించుటకు, నీ చిత్తమే నే జరిగించుటకు నీ రూపులోనికి నన్ను మార్చుమా. నీ రూపులోనికి నన్ను మార్చుమా. వాడుకో యేసయ్యా. నీ పాత్రగా, నీ సాక్షిగా వాడుకో యేసయ్యా.